వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఏమీ తెలియని అమ్మాయి జీవితంలోకి ప్రవేశించాడు ఓ యువకుడు. వెంటపడ్డాడు, నేను నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించానంటూ మాయ మాటలు సొల్లు కబుర్లు చెప్పాడు. ఇక కొన్ని రోజులు గడిచిన వీరి ప్రేమాయణం అమ్మాయి ఇంట్లో వాళ్లకు చెప్పింది. వాళ్ళు ఒప్పుకోవడంతో సంతోషపడింది ఆ యువతి. ఇక తన జీవితాన్ని రంగుల ప్రపంచాన్ని ఊహించుకుంది. ఇక ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడగడంతో ఇక ఆ మగాడి మోసపూరిత బుద్ధి బయట పెట్టాడు, మోసం చేశాడు. వాట్స్ ద స్టోరీ. సారంగపూర్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ఉమ రెండేళ్ల కిందట సారంగపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్లో తన క్లాస్మేట్ అదే గ్రామానికి చెందిన మట్టి రంజిత్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇంటర్ పూర్తయ్యే వరకు వారి ప్రేమ వ్యవహారం సాఫీగా సాగింది. ఆ తర్వాత ఉమ రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ బీటీలు చుడుతుంది. ఇక ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ఉమ రంజిత్ను కోరింది. అతను అంగీకరించకుండా, పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి, లేదంటే నువ్వు చచ్చిపోవాలి అంటూ ఆమెను మానసికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లి కొత్తపల్లి లక్ష్మి తండ్రి సత్యయ్యకు తెలిపింది. ఇద్దరి కులాలు వేరైనా తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని వారు రంజిత్ను ప్రాధాన్యపడ్డారు. కానీ అతను వినలేదు. దీంతో బాధిత కుటుంబీకులు ఉమాకు వివాహం చెయ్యాలని పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఇక ఎన్ని సంబంధాలు వస్తున్నా రంజిత్ వాటిని చెడగొడుతూ ఉమాకు పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఇక ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆ యువతి ఆమె ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జగిత్యాలకు తరలించారు. ఇక ఆ సూసైడ్ నోట్లో, నన్ను క్షమించండి అమ్మా నాన్న, నేను ప్రేమించిన రంజిత్ పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడు, నిన్ను పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి, లేదంటే నువ్వు చచ్చిపోవాలి అని అంటూ బెదిరిస్తూ మానసికంగా నన్ను నరకం చూపిస్తున్నాడు. అమ్మ, నేను వాడిని పెళ్లి చేసుకున్నా నన్ను హ్యాపీగా ఉండనివ్వడు, నేను వాడిని పెళ్లి చేసుకొని మీకు చెడ్డ పేరు తేవడం నాకు ఇష్టం లేదంటూ, నేను బ్రతికి మీకు బాధని ఇవ్వడం తప్ప నా నుంచి మీకు జరిగే మంచి ఏమీ లేదు, అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా. గుడ్ బై ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, మిస్ యూ మై ఫ్యామిలీ, మిస్ యూ మై మామ్ అండ్ డాడ్ అంటూ ఆ యువతి సూసైడ్ నోట్ రాసి మృతి చెందింది.